రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూసుకున్నట్లయితే చిరుతపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందని ఇన్నాళ్లు భావించిన అటవీ శాఖ అధికారులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ చిరుతపులి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కడియం నర్సరీలో చిరుతపులి సంచరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇప్పుడు కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండపేట మండలాలలో పరిధిలో సంచరించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు భయాందోళన చెందుతూ ఉన్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పశువుల కొట్టాల వద్ద ఒంటరిగా ఉండరాదని, వ్యవసాయ పనుల కోసం అందరూ కలిసికట్టుగా తిరగాలంటూ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. పులి సంచరిస్తున్నట్లుగా అనుమానాలు కానీ అడుగు జాడలు కానీ కనిపిస్తే వెంటనే అధికార యంత్రాంగానికి తెలియజేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు సూచిస్తున్నారు. చిరుతపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందని ఇన్నాళ్లు భావించిన అటవీ శాఖ అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఆ చిరుతపులి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ చక్రధర్ అందిస్తారు. చక్రధర్, గుడ్ మార్నింగ్. సర్వంతి, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అంటే చిరుతపులి ఉభయ గోదావరి జిల్లాల్ని భయపెడుతోంది. మొన్నటి వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అంటే రాజమండ్రి సిటీ కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సంచరించి అక్కడ అధికారులకి కానీ ఆ స్థానికులకు కానీ కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. ఇప్పుడు అంటే నిన్న కాక మొన్న జరిగిన పరిస్థితి ఏంటంటే కడియం వచ్చింది అని ఆ పులికి సంబంధించిన ఆనవాళ్ళు వచ్చాయి. పాదాల ఆనవాళ్ళు ఉన్నాయి, కాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయని అన్నారు. అది కాస్త తాజాగా నిన్న తెల్లవారు అంటే ఇవాళ తెల్లవారుజామున అనుకోవాలి, అక్కడి నుంచి కడియం నుంచి ఆలమూరు మండపేట ఆయా రెండు బోర్డర్ లో ఉంటాయి, అక్కడికి వచ్చాయని భావిస్తున్నారు. ఎందుకంటే కడియం మొత్తం నర్సరీలు, పూల నర్సరీలు ఉంటాయి, అక్కడి నుంచి అలాగా ఆలమూరు రావడము జరిగింది అని చెప్తున్నారు. ఆలమూరు కూడా ఏంటంటే ఊళ్ళోకి ఎంటర్ అవ్వడానికి ముందే విపరీతంగా ఖాళీ స్థలాలు ఉంటాయి, అక్కడ ఇటక బట్టీలు అవన్నీ ఉంటాయి, ప్రజలు తక్కువ మంది ఉంటారు. సో దట్ అలా వచ్చింది, అక్కడి నుంచి అలా అటువైపు మండపేట అటువైపు తిరుగుతోంది అని స్థానికులు చెప్తున్నారు అని ఒక మాట అయితే వచ్చింది. అయితే ఈలోపు అధికార యంత్రాంగం మాత్రం చర్యలు తీసుకుంది, ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ముఖ్యంగా పొలాల్లోనూ పశువుల శాల దగ్గర అక్కడ ఎవరు ఒంటరిగా ఉండద్దు, అందరూ సామూహికంగానే తిరగండి అని చెప్తున్నారు. ఇటక పట్టీలు అవి దగ్గర కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు, వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ ఆలమూరు, మండపేట, రామచంద్రపురం ఈ మూడు మండలాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఒకే చోట కూర్చుని అధికారులందరినీ అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కానీ ఇతర శాఖలను కూడా కలుపుకుని పులికి సంబంధించిన ఎలాంటి ఇవి లేకుండా, నష్టం జరగకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని పట్టుకునేవాడికి ఒకవేళ ఉంటే గనక ఆ చర్యలు తీసుకోవాలి అని దగ్గరుండి మొత్తం అందరూ పర్యవేక్షిస్తున్నారు. అలాగే మన మీడియా ద్వారా కూడా ఇతర ఎవరైతే ప్రజలు వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా హెచ్చరికలు అది జారీ చేస్తున్నారు. పొలాల్లోకి వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు, కలిసి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇదంతా ఒక అంటే వదంతి కింద కూడా తోసి పడేయలేం, ఎందుకంటే రాజమండ్రి సిటీలోకి వచ్చిన పులి అక్కడి నుంచి కడియం వచ్చింది, కడియం అంతా పూల వనాలు అవి ఉంటాయి కాబట్టి, సో అక్కడి నుంచి మరీ దగ్గర కాబట్టి చీకటి వేళల్లో నేషనల్ హైవే అది పైగా, సో ఆ అవకాశం ఉంది కాబట్టి దీన్ని కొట్టిపడేసే అవకాశం అయితే ఉండదు, రాలేదు అనడానికి కొట్టిపడేసే అవకాశం అయితే ఉండదు. జాగ్రత్తలు తీసుకుని దాన్ని పట్టుకునే చర్యలు మాత్రం అధికార యంత్రాంగం ఇప్పటి నుంచి ఇవాళ పొద్దున్నే మొదలు పెట్టిందమ్మా. రైట్, థ్యాంక్ యూ చక్రధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.